ఇక్కడ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఫైవ్ కేర్ అండ్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఉన్నారు, చీఫ్ గెస్ట్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ అంటే బాగుంది, అంటే వాళ్ళు తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పుట్టిన గంటని మర్చిపోకుండా తమ ఎంత సంపాదించినా కానీ ఇక్కడ మన సొసైటీకి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం అయితే చేస్తుండో అందులో భాగంగా ఇలా ఈ ఫైవ్ కేర్ అనే ఏర్పాటు చేసిండ్రు. దీంతోపాటు జిల్లాలలో తిరుగుకుంటూ ట్రై సైకిల్స్ వస్తుండ్రు, పేద వర్గాల ప్రజలకు ఏమైనా కష్టాలుంటే చేయూతను అందిస్తుండ్రు. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇదే విధంగా తాము పుట్టి తాము పెరిగిన ప్రాంతాన్ని మర్చిపోకుండా సొసైటీకి తిరిగి ఇస్తున్నందుకు ప్రత్యేకంగా తెలంగాణ తెలుగు అసోసియేషన్ అభినందించుకుంటూ రాబోయే రోజుల్లో మీ కార్యక్రమాలు ఇంకే విధంగా ఇదే స్ఫూర్తితో కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మేము 365 డేస్ రోజు ఉంటామండి, ఫీల్డ్ లోనే ఉంటాం, రోజు చేస్తూనే ఉంటాం, కాబట్టి మా ఎక్కువ కనిపించే మేము అందుకోసం రోజు ఏదో ఒక సమస్య మీద ప్రజలకు హెల్ప్ చేస్తూనే ఉంటాం. ప్రస్తుతం మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి వారిని మీరు వినిపించబోతున్నారు? తప్పనిసరి, పాలక పక్షం విఫలమైనప్పుడు గట్టి వారిని వినిపిస్తాం తప్పనిసరిగా. పాలక పక్షానికి కొద్ది రోజులు టైం ఇవ్వాలని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసిండో ఆ ప్రామిసెస్కి ఇట్లా ఫెయిల్ అయిపోతే తప్పనిసరిగా బలమైన ప్రతిపక్షాన్ని వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.